ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి బాబాయ్ హోటల్ తరపున ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. బాబాయ్, కొంతకాలం కిందట బ్రహ్మదేవుటి ముంగిట తారరారే తాననే తాననా, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. అది బాబాయ్, మరి నీకు నా తరపున మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకుల తరపున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నాకు చెప్పవా? నువ్వు నాకు చెప్పవా అంటున్నాను. మరి చెప్పవా? ఫ్రెండ్స్ కాకపోయినా ఏదో చెప్పాలంటే ఈటీవీ అభివృద్ధి తరపున బాబా హోటల్ తరపున అబ్బాయికి బాబాయ్ మన ఇద్దరు గొప్ప పోటీ ఇప్పుడు. అంటే నీ ఫ్రెండ్స్ గొప్ప, నా ఫ్రెండ్స్ గొప్ప. నీ ఫ్రెండ్స్ ఎనర్జీగా ఉంటారా, నా ఫ్రెండ్స్ ఎనర్జీగా ఉంటారా? ఈ రోజు నీ ఫ్రెండ్స్ ముందు వచ్చారనుకో, ఈ బోకే వాళ్ళకి ఇచ్చేద్దాం. నా ఫ్రెండ్స్ ముందు వచ్చారనుకో, ఆ బోకే వాళ్ళకి ఇచ్చేద్దాం. ఏమంటావు? నీలోకే కదా. ఓకే, అయితే ఫోన్ చేస్తాను నాకు మా ఊళ్ళకి. 9843 88. అరే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, ఎక్కడ ఉన్నారు చెప్పవా? పత్తి చేనులో ఉన్నారా? నేను రావాలి అక్కడికి. లేదు రే, మా బాబాయ్తో కొంచెం శబ్దం చేసినరా, తొందరగా రండిరా. నీ బెస్ట్ ఫ్రెండ్ రా, బెస్ట్ ఫ్రెండ్ అంటరా? కాదా, పత్తి చేను కొత్త బెస్ట్ ఫ్రెండా? పెట్టారు మీ ఫ్రెండ్షిప్ లో అలాగ ఉండే. కానీ మా ఫ్రెండ్షిప్ లు స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్, హిల్ట్ ఓవర్ ఎండ్. ఆ ఫ్రెండ్షిప్ అలాగే ఎఫెక్షనేట్ గా ఉంటది. అసలు అలాగే మా ఫ్రెండ్ ఫోన్ చేస్తారా? ఇవి నెంబర్ నేను చూడుకో. హలో, చాలా ఇదేంటిది చల్లారాయణ ఎలాగున్నాడు? అన్నట్టు ఇదిగో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామ. గురుగారు, మీ ఇద్దరు చూస్తుంటే ఎప్పుడు జుట్టులు మెరిసిపోయి ఊడిపోలే. కానీ సరే, కానీ ఓహో శోభన్ బాబు, సింగిల్ అండ్ శోభన్ బాబు, ఆయన కూడా సేమ్ యాజిటీ శోభన్ బాబు గారు ఉన్నారు. సరే, మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మీ ఇద్దరు మాట్లాడుకోవడం అవన్నీ కామన్. సో మీ ఇద్దరు మాట్లాడుకోవడం అంటే మధ్యలో వ్యక్తి కావాలి. సో ఆ వ్యక్తి నేను. ఈ రోజు ఇక్కడ నేను యాంకర్ని, నేనేం చెప్తే అది చెయ్యాలి. మీరు నైట్ వచ్చాను గురుగారు. హాయ్ బాబాయ్, వెల్కమ్ టు బాబాయ్ హోటల్. ఆదాబ్. సాయంకాల్, రాత్రికాల్, శశ్రీకాల్, అన్ని కాల్ మనయే. ఈ రోజు ప్రోగ్రామ్కి వచ్చాం కాబట్టి, ఈ రోజు ప్రోగ్రామ్ ఫ్రెండ్షిప్ డే మనం చేసుకుంటున్నాం కాబట్టి, ఫ్రెండ్షిప్ లో ఈ రోజు చాలా యంగ్, ఓల్డ్ మరి వాళ్ళ ఫ్రెండ్స్ ని మనం ఒకసారి మీకు పరిచయం చేయబోతున్నాను. మరి ఆ ఫస్ట్ ఫ్రెండ్ ఎవరంటే గౌతమ్ రాజు గారు, సెకండ్ ఫ్రెండ్ ఎవరంటే చల్లారాయుడు గారు. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో మీ ఫ్రెండ్షిప్ గురించి మీకు తెలుసు, మాకు తెలియాలంటే ఫస్ట్ టైం మీరు ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు, అది మీరు చేసి చూపించాలి. ఫస్ట్ టైం ఎక్కడ కలిసి ఉండేమంటే అది ఉండదు, చేసి చూపించాలి. ఇక్కడ ఎవరు ఇక్కడ యాంకర్ చెప్తుంటే మీరు చెయ్యాలి. మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు, ఎక్కడ కలుసుకున్నారు, ఏ సంవత్సరం కలుసుకున్నారు, ఎలా కలుసుకున్నారు చెప్పాలి నాకు. చెప్పడం కదా, చెయ్యాలి ఇప్పుడు. అది 1979. ఎక్కడ కలిసారు? కాకినాడ. కాకినాడ పిఆర్ కాలేజ్. వన్ మినిట్, అది 1979. పిఆర్ కాలేజ్ లో చదువుతున్న రోజులు. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. చూసారాడు, ముగ్గురు అమ్మాయిలు, వాళ్ళ వెనకాల వీడు ఫాలో అవుతాడు. వీడు సంగతి ఏంటో తెలియదు. పిఆర్ కాలేజ్ నుంచి ఎలాగ వెళ్తా ఉండే అండి, పిఆర్ కాలేజ్ ఎదురుకుండా మెక్కలని తీసుకెళ్ళి, ఆ మధ్యలో రోడ్డు, ఆ రోడ్డు నుంచి కొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి, వసంత విహార్ హోటల్ ఉంటుంది. మేము అందరం ఎక్కువ కాఫీలు టిఫిన్లు అన్నీ అక్కడే చేసిపోను. వీడు ఆ అమ్మాయిలు వెనకాల అలా ఫాలో అవుతున్నాడు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఏంటి బాబు, ఆ అమ్మాయిలు వెనకాల వెళ్తున్నాడు? వెళ్తే తప్పేటి, అమ్మాయిలు వెనకాల వెళ్ళి ఏడిపిస్తా ఉంటావా? ఏడిపించరానా? మరి ఏంటి, ఎక్కడి నుంచి వస్తాను అనుకున్నాను నేను? నేను ఏడిపించలేదు, ఏడిపించను అని దెబ్బలాడి మళ్ళీ ఎవరు ఏడిపించకుండా వెనకాల. బాబు అది కాదయ్యా, నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తాను. ఇలాగంటాడు, ఇలాగ వెళ్తున్నాడు అంటున్నాడు. ఆ అమ్మాయిలు వెనకాల చూసి ఇలాగ వెళ్ళిపోతున్నారు. విషయండి చెప్పి. ఒరే ప్రకాష్, సైకిల్ స్టాండ్ వేసారా? అమ్మాయిలు వెనకాల ఉండే ఏడిపించడం కాదు, వాళ్ళు అంత ముందే ముగ్గురు ఏడిపించారు. ఏడిపితే ఇంకెవరో ఏడిపించకుండా ఉండాలని, ఏడిపించకుండా ఉండాలంటే వాళ్ళు మా చుట్టాలనుకుంటున్నావా? మా పక్క ఊరోళ్ళు ఎప్పుడన్నా మా పేరు చెప్తారని చెప్పేసి కొద్ది సేఫ్టీగా అరగాలి వెళ్ళావు అంతే. అంతకుంచి ఏమీ లేదు, నువ్వు ఊహించుకున్నది అసలు లేదు. నువ్వేదో ఊహించుకున్నావు, లేకపోతే అలా కాదు.
క్షేమం చూడవలసింది అమ్మాయికి ఏ గొడవలు రాకుండా చూడవలసింది అమ్మాయిలు ఏమైనా ఏడిపితే తండ్రి తగిలేసి చెప్పింది కరెక్టే అండి. ఇప్పుడు వాడు అలాగే మనకు అనుమానం వస్తుంది కదా, అనుమానం వచ్చి వెళ్ళాం ఆ వసంత్ బహార్ దగ్గర ఆగిపోయి ఉన్నారు. ఆయన సరే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏంటండి ఏమైందండి అంటే వాళ్ళు ఏం లేదండి ఈ ముగ్గురు అలా వస్తుంటే ఇద్దరు అబ్బాయిలు మమ్మల్ని అలర్ట్ చేయబోయారు, ఈ లోపల పాపం రాయుడు గారు వాళ్ళని రెండు తిట్టి మా వెనకాల వస్తున్నారు. అది వెనకాల కాదమ్మా, మీతో పాటుగా నడిచొస్తే బాగుండు. ఈడేమో మీ వెనకాల మీరేమో ఎలా ఎలా వెళ్తాను ఏమో వెనకాల ఎలా ఎలా వస్తున్నాడు. అప్పుడు మాకు అనుమానం వచ్చింది, అందుకని అడిగామంటే లేదండి పాపం అది మంచోడు అని చెప్పారు. ఇలా కలిసాడు మా ఇద్దరు అదిరిపోయింది. అది మేము చాలా బాగా చేశారు. చేసేమండి జరిగింది ఉన్నది అది జరిగింది మర్చిపోకుండా పిన్ టు పిన్ సెకండ్ టు సెకండ్ అన్ని బాగా చేశారు. ఇప్పుడు చెప్పారని అంటున్నాను మా బాబాయ్ ఇప్పుడు మాట్లాడుతుంటాం గట్టి మీతో కొంచెం మాట్లాడుతాను. మీరు బాబాయ్ ఏం చేసేవాడు, ఎక్కడెక్కడ దూరేవాడు, ఎక్కడెక్కడికి వెళ్ళేవాడు, ఏం సీక్రెట్లు ఉన్నాయి అవన్నీ కూడా మీరు చెప్తారు. కానీ బాబాయ్ కూడా మీకోసం కొన్ని చెప్తుంటాడు. ఇదో మనం వంట చేసుకుంటే మాట్లాడుకుందాం. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బాబాయ్ హోటల్ లో చేయబోయే వంట మొక్కజొన్న అటుకుల రొయ్యల పకోడి. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం చేయించావా పనులన్నీ. ఇప్పుడు యంగ్ అయిపోడు కదా. మొక్కజొన్న అటుకులు రొయ్యలు ఏం చేసామంటే శుభ్రంగా కడిగి ఫ్లాట్గా చేసాం. ఫ్లాట్గా ఎందుకు చేసామంటే పిండి అంతా కలుపుతాం కదా, అవి మొక్కజొన్న అటుకులు బాగా అతుక్కుంటాయి. అతుక్కున్న తర్వాత నూనెలో వేపుతాం. అప్పుడు కర్రా కర్రామంటూ పకోటి రుచి ఉంటుంది. అన్నీ వస్తారా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బేసిన్ తీసుకుని ఇందులో వరిపిండి, మైదా పిండి, ఉప్పు కొంచెం వేయి అబ్బాయి, కోడిగుడ్డు సొన, పసుపు, గరం మసాలా, ఎండిమిర్చి గింజలు ఉంటాయి కదా లోపల కారం గింజ, అవి ఎండిమిరపకాయల కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. ఇప్పుడు అబ్బాయి కొంచెం నీళ్ళు వేసి వేద్దాం. పలచగా పేస్ట్లా చేయాలి, రొయ్యలు కతుక్కోవాలి. ఎక్కువ ఏమో పలచగా అన్నారు కదా. పలసగండి మరి పలసగానండి. చల్ల రాయుడు గారు, నేను యాంకర్ కాబట్టి మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను. మీరు అప్పుడు 1970 కలిసారు కదా, దాని తర్వాత బాగా క్లోజ్ అయిన తర్వాత మీరు పాడుకున్న పాటలు ఏంటి? ఓ చాలానండి. చాలా పాటలు పాడిరా? ఉత్తి మాటలంటే ఊరుకోను, నేనుడికెక్కిందంటే నే ఊరుకోను. పాప అది అప్పుడు పాప అంటే ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు. మీకు తెలుసులేండి, మీరు పాట పాడండి. మరి మీరు పాట పాడండి. అది అంటారు, అది వద్దు పాడితే మర్చిపోద్ది నీకు. అది నిజంగానే పోద్దేమో. మంచి పాట పాప పాడండి ఒకటి. నీళ్ళతో నీడన్నది నన్ను తాకరాదని, పగటితోరి అన్నది నన్ను తాకరాదని, నీరు నన్ను తాకరాదని గడ్డి పరకన్నది, నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది తాకరాదని. సరే చప్పట్లు కొడదాం అనుకున్నా కానీ కుదరట్లేదు. వద్దు, ఈ రొయ్యలు మొత్తం వేసేస్తాను. మొక్కజొన్న అటుకులు, మొక్కజొన్న అటుకులు ఒక్కొక్కటి అద్ది ఇక్కడ పెట్టు. ఒక్కొక్కటి
గురుగారు ఈ పెడతా ఉంటాను కానీ నేను అప్పట్లో బాబాయ్ అన్న చిలిపని అని చేసి కూడా చిలిపి పనులు అంటే మరి చేసి అయ్యి అంటారా మళ్ళీ చెప్పుకోవడం ఒక చిలిపని అని చెప్పండి రిహార్సల్స్ కి వెళ్ళే వాళ్ళండి నైట్ ఏ రిహార్సల్ అన్ని ఉండి అనుకోండి అన్ని రిహార్సల్ ఉండి అదే ఏదో అలా గడిచిపోయింది మంచి అది కాదండి చెప్పమంటుంటే అది 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 వదలండి ఫీల్ అవుతాడు అది ఎవరు ఫీల్ అవుతాడు నేనేది ఫీల్ అవుతాను ఉంటే కదా ఫీల్ అవుతాను ఎంతసేపు నాటకం బెస్ట్ యాక్టర్ బెస్ట్ కంపెనీ అని రావాలి గొప్ప విషయం ఏంటంటే మేము ఐదుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం కదా పంచపాండలో ద్రౌపది కూడా అక్కడ ద్రౌపది ఎందుకు వస్తాడో నీ ముఖం తగలయ్యా పరీక్షలు కాబట్టి ఏం చేస్తుండో ఒక్కొక్కడు ఐదేసి క్వశ్చన్లు చదివి ఐదుగురు కూర్చుని ప్రతి వాడు వాళ్ళ క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఒక్కొక్కడికి 25 క్వశ్చన్లు వచ్చేవి అందుకని ఎవడు ఫెయిల్ అయ్యేవాళ్ళు కాదు జాగా లాగిన్ చేసేవాళ్ళం అనమాట నాటకప్పుడు మా నాన్నగారికి తెలియకుండా వెళ్ళి నాటకం వేసి వచ్చాడు ఎవడో ఒకడు చెప్పేసేవాడు మీ అబ్బాయి నాటకం బాగా వేసాడు అయ్యో అని చాలా బాగుండేది రా హైప్ చెంగా మీ రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా దాని జిమ్మదియా అందమంతా చీరలోని ఉన్నది దాని దత్తమ దత్తని సూపర్ ఉండేది ఆ రోజులు అన్నీ అయిపోయా రోజులు అయిపోయినాయి నూనె బాగా ఎగింది ఏసై పగోడే మొక్కజొన్న అటుకుల రొయ్యల పకోడి అది ఒక్కొక్కటి అలాగే అబ్బాయి తీసే తీసే మాడిపోతాం మళ్ళీ బాబాయ్ ఓన్లీ చల్ల రైడ్ గారు ఉన్నారా లేకపోతే కొంచెం పిల్ల రైడ్ గారు అనుకున్నాండి ఇంకోడు ఉన్నాడు నేను చదువు అయిపోయింది అంత ఇంటర్మీడియట్ బోర్డులో జాయిన్ అయ్యాను కదా హాల్ టికెట్ ఇష్యూ చేసిన దగ్గర నుంచి రిజల్ట్ రిలీజ్ అయ్యే వరకు పాస్ ఫెయిల్ మేమే చూసుకోవాలి ఒక్కొక్కరు 10,000 క్యాండిడేట్ చూడాలి ఆ ఆఫీస్ లో ఒకడు ఉన్నాడరా ఆడైతే కంగారేశ్వరరావు అనమాట కంగారేశ్వరరావు అంటే నేను వచ్చేసా రాజుగారు బాగున్నారా డౌట్ వచ్చింది ఇప్పుడు మీ కంగారేశ్వర అని పేరు పెట్టిన తర్వాత మీరు కంగారు తయారయ్యారా లేదా మీరు కంగారు ఉండటం వల్ల కంగారేశ్వర అని పేరు భానుమూర్తి కంగారు ముందర పుట్టి నేను తర్వాత పుట్టానండి సరిగారు అబ్బాయి ఈ బుకే అక్కడ పెట్టేసి వస్తే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే రోజు మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి ఇంకో తెల్లారాయుడు గారు చదువుకున్నప్పుడు డిగ్రీలో చదువుకున్నాడు బిఆర్ కాలేజ్ మీ ఇద్దరి మధ్యన అనుబంధం ఏంటి ఎలా ఎలా కలిసారు ఏంటి కథ నేను 84 ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీస్ కి ఇంటర్వ్యూకి వెళ్ళారు అప్పుడు సార్ నా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారు అంటే ఆయన అక్కడ ఏ ఊరు అని అడిగారు ఏ ఊరు అని అడిగితే మా తాడేపల్లి గుడివాడు అని చెప్పి వేస్ట్ గోదావరా వేస్ట్ గోదావరా ఎలా ఎందుకు వచ్చావా వేస్ట్ కదా అప్పుడు ఇది టెలికాస్ట్ అయితే ఇప్పుడు సార్ ఏమంటారా అంటారు కదా మేము కొత్త కదండి అది మేము ఏమి అనలేదు కదా కొత్త జాయిన్ అవటానికి వచ్చాం కదా తర్వాత ఉండగా ఉండగా తెలిసిందండి రాజుగారి సంగతి అంతా వేస్ట్ గోదావరి అన్నాను కానీ ఇతను నాకు చాలా చాలా టేస్ట్ గోదావరి కష్టానికి సుఖానికి కూడా సలహాలు ఇచ్చుకుంటూ ఇద్దరం ముందుకు సాగిపోతా ఉంటాం అయితే ఇంకో వంటలోకి వెళ్ళిపోదాం వెళ్తా వెళ్తా మీ ఫ్రెండ్షిప్ జర్నీ కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు బాబాయ్ హోటల్ లో చేయబోయే మరో వంట ఏంటంటే వరంగల్ కోడిగుడ్డు బజ్జీలు సామాన్ అందుకోమని చెప్పానా అందుకోవాలి కోడిగూడు బజ్జీలు అంటే ఏం చేస్తాం వాళ్ళు ఫుల్ వేసుకుంటారు ఆఫ్ వేస్తారు వరంగల్ అలకది ఇంకో చిన్న చిన్న ముక్కలు ఇంతకంటే ఇంకా చిన్న ముక్కలు కూడా చేసుకుంటారు బజ్జీ పిండి బజ్జీ పిండి అంటే శనగపిండి వాము ఉప్పు ఇవన్నీ వేసి ఉంటాయి కలిపెట్టేసావా పట్టుకోండి బాగుంది ఏంటి దీంట్లో వేస్తా మొక్కజొన్న అటుకుల రొయ్యల పకోడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని మీద ఏం చేస్తారంటే కొంచెం కొంచెం ఉప్పు చల్లుకోవాలి మిరియాల పొడి కూడా కొద్ది కొద్దిగా చల్లుతాం బజ్జీ పిండి ఇక్కడ పెడతాం ఇది ఇక్కడ పెట్టి ఇలా ముంచడం అందులో వేయటం నూనె వేడెక్కిందా ఎక్కింది వేసినా బాబాయ్ ఏయ్
అది ఏంటది తీసే వాటి మీద ఏంటంటే అబ్బాయి కారపొడి జీలకర్ర పొడి ధనియాల పొడి ఆ పైన చల్లాల ఇలా పెట్టు కారపొడి కొద్ది చల్లు జీలకర్ర పొడి వేసాం ఇది ధనియాల పొడి ఇప్పుడు ఏం చేస్తాం అంటే కారపొడి వేస్తాం కారపొడి వేస్తాం కొద్దిగా చల్లారాయుడు గారు వరంగల్ కోడిగుడ్డు బజ్జీలు రెడీ రెండు రెడీ రెండు వంటలు రెడీ అయి బాబాయ్ మొక్కజొన్న అటుకుల రొయ్యల పకోడి ఎలా తయారు చేసాం మొక్కజొన్న అటుకుల రొయ్యల పకోడి ఎలా తయారు చేసామంటే ముందుగా బేసన్లో వరిపిండి మైదా పిండి కోడిగుడ్డు సొన పసుపు గరం మసాలా ఎండు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర నీళ్లు పోసి బాగా కలిపి దాంట్లో రొయ్యలు కూడా మరోసారి బాగా కలిపి మొక్కజొన్న అటుకులకి అద్దుకుని వేడి నూనెలో వేసి బాగా వేయించుకుంటే మొక్కజొన్న అటుకుల రొయ్యల పకోడి రెడీ వరంగల్ కోడిగుడ్డు బజ్జీలు వరంగల్ దాకా చెప్పు వరంగల్ కోడిగుడ్డు బజ్జీలు ఎలా తయారు చేసామంటే ముందుగా ఉడికించి ముక్కలు చేసుకున్న గుడ్లు పైన మిరియాల పొడి చల్లుకోవాలి వాటిని బజ్జీ పిండిలో ముంచి వేడి నూనెలో బజ్జీలుగా వేసుకుని వేయించి తీసి బజ్జీల పైన ధనియాల పొడి జీలకర్ర పొడి కారం చల్లుకుంటే వరంగల్ కోడిగుడ్డు బజ్జీలు రెడీ ఇందాక లేడీ వాయిస్ చేస్తాను లీడిచ్చగా చేయలేదు చేసి చూపించి ఇక వారుపూర్తి తెలుసు ఎన్నిమిటి బోర్డులో నేను మిమిక్రీ చేసేవాడిని కదా నాటకాలు కల్చరల్ సెక్రటరీ నేను మిమిక్రీ చేసేవాళ్ళు అందుకని మా మేడం వాళ్ళందరూ నన్ను చాలా బాగా లైక్ చేసి మా ఆఫీసులు ఏంటి స్ట్రిక్ట్ 4 to 6 పంపిస్తారు బయటికి మధ్యాహ్నం 2 గంటలకి 1 గంటకి ఫోన్ చేస్తే మా మేడమ్స్ అందరూ అన్నారు అందరూ వస్తారు కానీ ఒకడు ఉన్నాడు అకౌంట్స్ సెక్షన్లో బాబురావు అని అతను ఏంటి క్యాష్ దగ్గర ఉంటాడు ఆడు కానీ వచ్చాడంటే నువ్వు గొప్ప ఆర్టిస్ట్ అయిపోతావు నువ్వు పెద్ద సినిమా యాక్టర్ అయిపోతావు అని నన్ను అనివారు చూడండి మేడం అని చెప్పి ఫోన్ చేసేవాడిని హలో బాబురావు గారండి నేనండి పద్మని అదే రామారావు గారు లేరండి వారి అమ్మానండి నాకు కొంచెం ఇంటిమిటి పొట్టిన పని ఉంది గేట్ దగ్గర లోపలికి రానివ్వటం లేదండి ఏంటండి నన్ను మీరు ఎప్పుడు చూడలేదు అండి అని అనగానే ఫోన్ పెట్టేగానే అతను క్యాష్ గేస్ అన్ని వదిలి పారేసి బయటకు వచ్చేసి గేట్ దగ్గర రాలేదు మేమే వెనకాల ఫాలో మేడబ్బులు అందరూ ఫాలో అయ్యేవాళ్ళు వెనకాల అలా చూసి ఏంటి ఎవరు రాని గేట్ దగ్గర వాచ్మెన్ అడిగాడు ఏ గురక ఏంటి ఎవరైనా వచ్చారని ఈ గురించి అంటే ఎవరో కొంతమంది లేడీస్ అక్కడ ఉండేవారు ఇలాగ ఎత్తికేసి ఎవరమ్మా పద్మ అంటే ఎవరు అనేసి చెక్కిపోయేవాడు అనమాట ఓ గంట అలాగే అయిపోయిన తర్వాత ఆడిగాడి మతిపోయి క్యాష్ దగ్గరకు వచ్చి లెక్కెట్టుకున్నాడు మేడం వాళ్ళందరూ వచ్చి నేను ఎంతో స్ట్రిక్ట్ అనుకున్నావు నువ్వు కూడా ఇంతేనా అమ్మాయి ఫోన్ వస్తే వెళ్ళిపోతావు నువ్వు అని చెప్పేసి వాళ్ళు ఇదైంది ఎంతో చదివి కదా అసలు అది చేసివ్వండి ఇదే సందర్భంగా మీరు అప్పుడు పాడేవారు చూడండి ఓ పాట అంటే మా మా ఆఫీస్ వెనకాల గర్ల్స్ కాలేజ్ ఉండేది అప్పుడు పాడివ్వండి అది కూడా ఉందా హిందీ పాట హిందీ నేర్చుకున్నాను తుజే దేఖా తో యే జానా సనం ప్యార్ హోతా హై దీవానా సనం అబ్ యహాన్ సే కహాన్ జాయే హమ్ తేరే బాహూ మే మర్ జాయే హమ్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీరు మా బాబాయ్ హోటల్కి వచ్చి చాలా మంచి మంచి విషయాలు ఫ్లాష్ బ్యాక్లు అన్ని చూసి మనం మాట్లాడుకుని చాలా ఆనందంగా మాకు కూడా చాలా సంతోషం ఉందండి ఈ సందర్భంగా మీకు మా చిన్న సన్మానం బాగా మీకే నాకు సన్మానం అండి మీకే 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 మీరు వచ్చేది కాదు మీకు సన్మానం లేదు వద్దొద్దు అంటావు కానీ నువ్వే తెప్పించంటే నాకు ఒకటి కాదు కానీ ఈ షాల్లో మీరు కూడా ఉంటే బాగుంది మా ఎయిర్పోర్ట్లో మేమున్నాం ఇలా ఇస్తే మీరు టేస్ట్ చేస్తా అవునా మొక్కజొన్న అటుగుల రొయ్యల పకోడీ మనోడికి బజ్జి చాలా బాగుంది అవునా వరంగల్ కోడిగుడ్డు బజ్జి అమ్మో ఏ దోస్తి హమ్ నహీ ఛోడెంగే దోస్తి హమ్ నహీ
చూడేంగి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఉన్నదొకటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే